वैएसआर कांग्रेस पार्टी नगर कार्यालय में विशाख उत्तर निजर्ग समन्वयकर्त श्री के राजु मीडिया सामवेश जमावेश शासन मंडली सभ्यु श्री पी सुरेश बाबू मजी शासन मंडली सभ्यु श्री सूर्यनारायण राजु सीईसी सभ्यु श्रीकांत राजु जिला ट्रेड यूनियन अध्यक्ष श्री कलिदिंडि बद्रीनाथ कॉर्पोरेटर श्री अनिल कुमार राजु श्री जानकी रामराजु मजी कॉर्पोरेटर बॉक्सर राजु पागर టీడీపీ డైరెక్షన్లో రఘురామకృష్ణంరాజు అసభ్యకరంగా విమర్శలు చేశారు. చంద్రబాబు వికృత రాజకీయాలు చేస్తూ రఘురామకృష్ణంరాజుని పావులా వాడుతున్నారు. టీడీపీ ట్రాప్లో పడి కులాలు మతాలు మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడారు. క్షత్రియుడు అంటే రక్షించేవాడు, రెచ్చగొట్టేవాడు కాదు. రఘురామకృష్ణంరాజు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన 420. రఘురామకృష్ణంరాజు ఎంపీగా అనర్హుడు. ఆయన అరెస్టుకి ప్రభుత్వానికి సంబంధం లేదని ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడంపై క్షత్రియులు ఎవరూ బాధపడడం లేదు, అందరూ సమర్థిస్తున్నారు. రఘురామకృష్ణంరాజులాగా ఎవరూ వ్యాఖ్యలు చేయలేదు. రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం అంటే పార్లమెంటుపై దాడి చేయడమే అని కొందరు వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రఘురామకృష్ణంరాజు అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదని ఎమ్మెల్సీ సురేష్ బాబు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ మీద దాడి చేసినట్టు అంటే పార్లమెంట్ సభ్యుడైతే నోటుకు వచ్చిన విధంగా దోల తీరుస్తాను, ఏం పిక్కుంటారో పిక్కోండి, లేకపోతే ఒక మహిళ నటిని పట్టుకుని లేకపోతే అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు పచ్చి బూతులు మాట్లాడొచ్చా? పార్లమెంట్ సభ్యుడైనట్టు మాత్రాన కులాల మధ్య మతాల మధ్య శిక్షలు పెట్టే అధికారం పార్లమెంట్ సభ్యులకు ఉంటుందా? పార్లమెంట్ సభ్యుడు శాసనసభ్యుడు అయినంత మాత్రాన నోటుకు వచ్చిన విధంగా ప్రభుత్వాలను కానీ ప్రజలు కానీ కించపరిచే విధంగా మాట్లాడే అధికారం పార్లమెంట్ సభ్యులకి ఈ రాజ్యాంగం కల్పించిందా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది నాయకులు ట్రాప్లో పడి ఈరోజు రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు నేను మాట్లాడుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజుకి ప్రాణహాని ఉందని నేను ఒకటే ఈరోజు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దౌర్భాగ్య టీము అచ్చెన్నాయుడు యనమల రామకృష్ణుడు లోకేష్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేవినేని ఉమా పట్టాభి తిమ్మల రామనాయుడు అని అష్ట దౌర్భాగ్యం నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. అంటే మన దేశంలో జైలుకెళ్తే ఎవరైనా చంపిన సందర్భాలు ఉన్నాయా? లేదా మీ చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు అధికారంలో ఉండగా జైల్లో ఉన్న వ్యక్తుల్ని ఎవరినైనా చంద్రబాబు నాయుడు హత్య చేసిన సందర్భాలు ఏమన్నా మీకు ఏమన్నా మీకు అనుభవం ఉండి మాట్లాడుతున్నారా? చాలా విద్యార్థి నీచంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జైలుకి తరలిస్తే జైల్లో చంపేస్తారని చంద్రబాబు నాయుడు ఈరోజు నిర్ణాసారం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈరోజు రఘురామకృష్ణరాజుని కానీ రఘురామకృష్ణరాజు వర్తాన్ని పలికే కొంతమంది ఈ క్షత్రియులకి సంబంధించిన వారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. క్షత్రియులు అంటే రక్షించేవాడు, రెచ్చగొట్టేవాడు కాదు. క్షత్రియుడికి ఉన్న లక్షణం ఎప్పుడు మనం రక్షించాలి తప్ప రెచ్చగొట్టి శాంతిబద్ధలు గతికం కలిగించేవాడు క్షత్రియుడు. అలాంటి క్షత్రియుడికి సమర్థిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యక్తిగత రుగ్మతల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల, తనకున్న వ్యాపార లావాదేవీల వల్ల ఈరోజు ఈ ప్రభుత్వంపై ఆయన అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వ్యక్తిగత విషయాలను, ఆయన వ్యక్తిగత సంబంధాలను, ఆయన వ్యక్తిగత ఇష్యూస్ను కూడా తీసుకొచ్చి ఈరోజు రాజకీయాల మీద కులంపై విద్య ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎవరు నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ఈరోజు అహర్నిశలో కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు, ఎవరు కుట్రలు కుతంత్రాలతో ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా రాజకీయాలు చేస్తున్నారు అనేది మనందరం కూడా గమనించాల్సిన సందర్భం ఉంది. ఈరోజు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక కులానికి ఆపాదించి దాన్ని రాజకీయం చేయాలని కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి మన శాసనమండలి సభ్యులు పెద్దలు సురేష్ రాజు గారు, అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు సూర్యనారాయణ రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ బద్రీనాథ్ గారు, ఇప్పుడు కార్పొరేటర్ జానకి రామరాజు గారు, శ్రీకాంత్ రాజు గారు, అనిల్ కుమార్ రాజు గారు అందరూ కూడా మేమందరూ చెప్పేది ఈరోజు రఘురామకృష్ణరాజు అనే నీచుడు చేస్తున్న రాజకీయాలన్నీ కూడా ప్యాకేజీల కోసం గుర్తుపడి చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో, చంద్రబాబు నాయుడు దశవంత పర్యవేక్షణలో ఈరోజు చేస్తున్నాడు తప్ప ఆయన చేసే చర్యలకి ఈ క్షత్రియ
కులానికి కూడా ఎలాంటి సంబంధం కూడా లేదు. ప్రతాపపురం నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలోనే కూడా రఘురామ కృష్ణ రాజు అనే మా ఎంపీ ఇక్కడ పద్మార్చ రాజకీయాలు పాల్పడుతూ ఉన్నాడు. కులాల మధ్య మతాల మధ్య చుట్టూ పెడుతున్నాడని స్వయంగా రఘురామ కృష్ణ రాజు ఏ కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేశాడో ఏ నర్సాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ నర్సాపురం నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో గత 12 నెలలుగా అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని సిఐడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇందులో ప్రభుత్వానికి రఘురామ కృష్ణరాజు లాంటి అతని మీద కక్షపూర్తి చర్యలు పాల్పడాలి. మరి ఆ అరెస్ట్ని జరిగిన తర్వాత నా ఎమ్మెల్సీ సహోదరుడు పాండవ శ్రీకర్ కానీ అలాగే విజయవాడకు చెందిన ఒక క్షత్రియ తెలుగుదేశం నాయకులు క్షత్రియులందరూ కూడా బాధపడుతున్నారని క్షత్రియులందరూ కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారని కానీ వ్యతిరేకిస్తున్నారని వాడు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెట్టులకు ఏం చేశారన్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎలక్షన్లో మరి ఒక ఎంపీ సీటు అలాగే ఆ నర్సాపురం కాన్స్టిట్యూన్సీలో 3 ఎమ్మెల్యే సీట్లు అలాగే విశాఖపట్నానికి 2 ఎమ్మెల్యే సీట్లు అలాగే పెద్దలు మా తండ్రి గారు సాంబశివరాజు గారికి కూడా విజయనగరంలో ఒక సీట్ ఇద్దామనుకున్న పరిస్థితిలో మరి ఆ రోజు సామాజిక సమీకరణాల దృష్ట్యా మరి ఆయనకి సీట్ ఇవ్వకుండా అతనికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామనడం జరిగింది. అయితే మరి మా తండ్రి గారు స్వర్గస్థులైనా సరే రాజుల మీద ఉన్న అభిమానంతో మరి ఆ ఎమ్మెల్సీ సీట్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? అంచేత ఈరోజు క్షత్రియులందరూ మరి రఘురామరాజు అరెస్ట్ని సమర్థిస్తున్నారనే విషయాన్ని మీకు నేను తప్పకుండా అది జరగటం లేదనేది విషయాన్ని చెప్పడానికి ఈరోజు మీకు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.